ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ బ్యాగ్ ఇటువండి. పర్లేదు, నేను మోస్తాను. అర్రే, ఆడపిల్లకి అందమే బరువు. అర్థం కాలేదు కదా, జడేసుకుంటారా? తలకి బరువు ఉంటుంది. మొహానికి పౌడర్ రుద్దుకుంటారా? అదొక బరువా? చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు, మెళ్ళో చైన్లు, చెవికి దుద్దులు. అబ్బో, ఇలా ఎన్ని బరువులు మోస్తారు? చూసేవాళ్లకి ఆడపిల్ల అందంగా కనిపిస్తుంది, కానీ ఎంత బరువో వాళ్ళకేం తెలుసు. ఇదేంటి, ఏదో హంసరిచిన సౌండ్లా వినిపించింది. నేనే నవ్వాను. అయ్య బాబోయ్, మీ నవ్వేంటండి బాబు, మరి ఇంత అందంగా ఉంది అన్నట్టు. ఎక్కడాపేశాను? ఓ, బరువు దగ్గర. మీరు ఇన్ని బరువులు మోస్తూ పైగా ఈ బ్యాగులు కూడా ఎక్స్ట్రాగా మోస్తున్నారు. ఇవ్వండి, నేను మోస్తాను. అయ్యో, మీరు నాకు లిఫ్ట్ ఇవ్వడమే ఎక్కువ. ఆ తరువాత మళ్ళీ మీ బండిని మా అన్నయ్య వాళ్ళకివ్వడం చాలా గొప్ప విషయం. పోనీ ఈ బ్యాగ్ అయినా ఇవ్వండి. మీ పక్కన ఖాళీగా నడిస్తే నన్ను మనిషి అనుకుంటారండి. అదేంటి, మీరు మిమ్మల్ని పశువు అనుకుంటున్నారా? పశువు అన్నా పర్లేదు, కాని స్వార్థం ఉన్న మనిషి అనకూడదు. ఇప్పుడు మీ బ్యాగ్ నేనెందుకు మొయ్యాలి అనుకోవడం స్వార్థం. అలా అనుకుంటే మా పశువుల జాతికే అవమానం. ఎందుకంటే పశువులు వాటికోసం అవి బతకవు. జింక పులికి ఆహారం అవుతుంది, ఆవులు మనకు పాలిస్తాయి, కోళ్ళు మేకల్ని మాంసంగా మనం తింటున్నాం. ఏవండి, మీరు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఈ సంచి మోయండి, అప్పుడైనా సైలెంట్ గా ఉంటారేమో. ఇలా అన్నారు బాగుంది, ఇవ్వండి. అయినా ఇలా బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ బ్యాగ్ని ఇలా భుజాల మీదకి ఎత్తుకోవాలి, ఇలా అప్పుడప్పుడు నడుస్తూ ఉండాలి. అవును, నాకు విషయం అర్థం కాలేదు. మీ అన్నయ్య వాళ్ళు వదిలేసిన మోటార్ సైకిల్ ఎవరు తీసుకెళ్తారు? ఏమో తెలీదు. పశువులైతే అలా వాసన చూసి వదిలేస్తాయి, కాని దొంగలు చూస్తే తీసుకెళ్లిపోతారు కదా. అయ్యయ్యో, ఇప్పుడు ఎలాగండి? ఎలాగేంటండి, రండి చెప్తాను, రండి. అదిగోండి మన బండి. పదండి. కీస్ కూడా దీనికే పెట్టి వదిలేశారంటే మనల్ని తీసుకెళ్లి పంచర్ వేయించమనే కదా అర్థం. పంచర్ అయింది కదా, మరి మనమెలా తీసుకెళ్తాం? మీరు డ్రైవర్లా హ్యాండిల్ పట్టుకోండి, నేను ఎద్దులా తోస్తాను. అలా నెట్టుకుంటూ వెళ్లడమే. పంచర్ షాప్ కి వెళ్లాలంటే దగ్గర దగ్గర కిలోమీటర్ దాకా నెట్టుకుంటూ వెళ్ళాలి. వెళ్దాం. ఆర్టిక్ టర్న్ అనే పక్షి సంవత్సరానికి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. మనం 1 కిలోమీటర్ నడవలేమా? మీరిలా రండి, మీరు ఈ హ్యాండిల్ పట్టుకుని మేనేజ్ చేయండి, రండి. ఇప్పుడు నేను అలా నెట్టేస్తూ ఉంటానన్నమాట. అయ్యో, మీకు శ్రమ అవుతుంది కదండి. ఏం ప్రాబ్లం లేదు, పైగా క్యాలరీస్ కరిగించాలంటే ఇదే బెస్ట్ ఐడియా. మీరు కూర్చోండి, ముందు చూసుకోండి, పదండి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి ప్రపంచం మారిపోయింది, కానీ ఒకప్పుడు మన మనిషి జాతిని మోసింది గుర్రాలు ఒంటెలే కదండి. ఇలా ట్రబుల్ వచ్చినప్పుడు మన బండి మనం తోసుకోవడం కూడా శ్రమనుకుంటే ఎలా? ఏవండి, మీకు నా బండి ఇచ్చేసి నడుస్తున్నానేంటి, ఈ బండి తోస్తున్నానేంటి అని బాధ లేదా? అలా అంటే నేను పశువుల డాక్టర్ని ఎందుకు అవుతానండి? పశువు అంటే నా దృష్టిలో పరాయి వాళ్ళకి సాయపడ్డమని అర్థం. మంచివాళ్ళని చూశాను, కానీ మరీ ఇంత మంచివాళ్ళని చూడలేదు. ఏమండి, నేను పొద్దుపొద్దునే భోజనం చేసి వచ్చాను, మీరిలా పొగడేస్తే నా కడుపు ఉబ్బిపోతుంది, మధ్యాహ్నం ఏం తినలేను. మీకు ఆయాసం వస్తే చెప్పండి, ఆపేస్తాను. ఏం పర్వాలేదు, ఇలా నెట్టుకుంటూ వెళ్ళినప్పుడే నాకు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా. ఎందుకంటే పొద్దున నేను ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోయాను. నా రాశి ఫలాల్లో ఎక్సర్సైజ్ ఇలా చేయాలని ఉందనుకుంటాను, కష్టాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటాను. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారనుకుంటా, మీరందుకే ఎప్పుడు ఇలా చలాకీగా ఉంటారు. ఏమండి, మనిషి అన్నాక కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, అవి వచ్చినప్పుడు మనం మనిషి కాకుండా పోం కదా. అది గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఏదైనా సరే అధిగమించిపోగలం. నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్.
నేనుండేది కూడా పాజిటివ్గానే. నేను తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటాయి. శివపార్వతి, పోస్టింగ్ కూడా ఇక్కడే కావాలని కోరుకున్నావని తెలిసింది, దానికి ఏదైనా కారణం ఉందా? ఉంది సార్, ఇక్కడ చాలా కేసులు ప్రత్యేకంగా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటవి? మా బావ వాళ్ళమ్మ సావిత్రి గారు చాలా కాలంగా అదృశ్యమైపోయారు. తన మీద నిందలు వేసి ఆ ఫైల్ని కంప్లీట్గా క్లోజ్ చేసేశారు సార్. ఆ తర్వాత మా అక్క గౌరీ ఆత్మహత్య చేసుకున్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ అది హత్య అని నా అనుమానం. ఈ కేసుని నేను రీఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ తర్వాత లలిత అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కరెక్ట్గా పెళ్లి మండపంలోనే కనబడింది. తర్వాత చెరువులో శవమై తేలింది సార్. తన చావుకి కారణాలు కారకులు ఎవరో తెలుసుకుని చట్టానికి పట్టించాలనుకుంటున్నాను సార్. ఈ మూడు కేసులు చాలా ముఖ్యం సార్. దేవరాజ్ సార్, ఈ అమ్మాయి ఈరోజే డ్యూటీలో జాయిన్ అయ్యి అన్ని కేసుల గురించి చెప్పగలుగుతుంది. ఇన్నేళ్లు నువ్వేం చేశావు సార్? అది ఆ కేసులో సరైన సాక్ష్యాధారాలేవి లేవు సార్, అందుకే క్లోజ్ చేసేసాం. సరైన సాక్ష్యాలు లేక కాదు సార్, సరైన వాళ్ళు లేక ఆ కేసుని అలా పక్కన పెట్టేశారు సార్. ఇప్పుడు ఆ కేసుల్ని శివకి అప్పగించండి. సాక్ష్యాధారాలు కారణాలు కారకులు అందర్నీ చట్టం ముందుంచుతుంది సార్. అనుమానాస్పదంగా ఉండే కేసులని ఎలా క్లోజ్ చేస్తారు సార్? యువర్ రైట్, తప్పకుండా ఈ కేసుల్ని నువ్వే టేకప్ చేయాలి. మీ రిపోర్టింగ్ ఆఫీసర్ మీ అన్నయ్య దేవరాజ్. ఏదున్నా నువ్వు మీ అన్నయ్యకి చెప్పు, మీ అన్నయ్య నాకు చెప్తాడు. ఈ మూడు కేసుల్లో నువ్వు పురోగతి సాధిస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా సంవత్సరం తిరిగేలోపు ప్రమోషన్ సాధిస్తావు. Yes, sir. ఇదొక్కటి చాలు. నాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ కేసుని ఎలా పూడ్చిపెట్టాలో నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.